నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందుకుని ఉన్నతులుగా ఎదగాలి. భీమవరంలో విద్యార్థులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రక్తదానం చేసిన యువత. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. వివరాలను మీడియా మీట్లో వెల్లడి. భూ యాజమాన్య చట్టానికి నిరసనగా తణుకులో కొనసాగిస్తున్న న్యాయవాదుల దీక్షలు రద్దు చేయాల్సిందేనన్న సీనియర్ న్యాయవాది సత్యనారాయణాచారి. పేద విద్యార్థి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో చెప్పిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే, ధవళేశ్వరం జడ్పీ హైస్కూల్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కానూరు గ్రామంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. విద్యార్థుల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గడప గడపకు పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా. కులమతాలకు అతీతంగా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏలూరులో వెల్లడించిన ఏపీ హోం మినిస్టర్ తానేటి. ద్వారకా తిరుమలలో శ్రీవారి తిరువీధి సేవల్లో పాల్గొన్న భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పేద విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులతో కలిసి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. విద్య అనేది ప్రాథమిక హక్కులలో ప్రధానమైనదని వివరించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక రకాలుగా కృషి చేస్తుందన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ చదివే విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదును కూడా అందజేసే కార్యక్రమాన్ని విద్యా దీవెన ద్వారా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గ్రూప్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చి మెయిన్స్ కి సెలెక్ట్ అయింది. అమ్మాయి పేరేంటి? వాళ్ళ డాటర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఫ్యూచర్ లో అలాంటి స్థానంలో ఉంటాం. అందుకే మీకు ప్రతిసారి నేను ఎమ్మెల్యే గారితో ఎడ్యుకేషన్ కి సంబంధించిన మీటింగ్, ఇది ఫోర్త్ మీటింగ్, ప్రతి మీటింగ్ లో ఆయన నన్ను చూపిస్తూ. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, భీమవరం డివైఈఓ డి శ్రీరామ్, పురపాలక సంఘం కమిషనర్ ఎం శ్యామలలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నవడూరు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు శ్రీనివాసరాజు, వీరవాసరం మండల అధ్యక్షులు కడలి ధర్మారావు, మండలం వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ గొలగాని సత్యనారాయణ, అండలూరు సహకార బ్యాంక్ చైర్మన్ మానుకొండ ప్రదీప్, వీరవాసరం సర్పంచ్ చిక్కులే మంగతాయారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను తణుకు వైసీపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి రోడ్డులోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బర్త్డే కేకును కట్ చేసి పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పళ్ళు రొట్టెలను పంచిపెట్టారు. అనంతరం డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇదే కృషిని ఇలాగే కొనసాగించేందుకు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జన్మదినం ప్రతి ఒక్కరు చేసుకుంటారు, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు జన్మదినం ఉంటుంది. కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తుడు, ఒక నాయకుడు అనే వ్యక్తి ఒక దీర్ఘకాల ప్రణాళికతో ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సర్వతోముఖ అభివృద్ధి ఏ విధంగా ఉండాలి. అభివృద్ధి అంటే ఒకేసారి రాదు, అభివృద్ధి మారదు. క్రమబద్ధంగా ప్రాధాన్యతాబద్ధంగా ముందు ప్రాధాన్యత దేనికి ఇచ్చుకోవాలి, తర్వాత ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, అలాంటి విశేషమైన ఆలోచనతోటి ఎంతో స్టడీ చేసి తెల్లగా స్టడీ చేసినటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటి నాయకులే బాగా ఎక్కువ ఆలోచిస్తారు. కానీ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎంతో ఆలోచనతోటి ఎంతో స్టడీ చేసి అనేక రాష్ట్రాలు, అనేక దేశాల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు అందరూ కూడా అభివృద్ధి రావాలంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రణాళిక చేశారు, మీద పెట్టుకున్నారు. విద్య అనేది ప్రతి కుటుంబానికి చాలా ముఖ్యం. కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారాలంటే విద్య ఉండాలి. అందువల్ల ఆ విద్య కోసం అనేక కార్యక్రమాలు చేశారు. వైద్యం అనేది చాలా మనిషికి అవసరం. వైద్యంలో చాలా విభిన్నమైనటువంటి కొత్త కొత్త స్కీములు పెట్టి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా దాన్ని ఎంతో చక్కగా చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక మినిమం నిస్తని మనం చేసాం. మరి మన ఇలాంటి నాయకుడిని, ఇలాంటి దార్శనికుడిని మనం మరణాసారి కూడా ఎన్నుకుంటే వారి ఆలోచన ప్రకారం ఆ క్రమబద్ధంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఆ విధంగా చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, ఎంపీపీ రుద్రా ధనరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, మాజీ అధ్యక్షురాలు ఉండవల్లి జానకి, పార్టీ నాయకులు డాక్టర్ దాట్ల సుందర రామరాజు, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీ, సామంతుల అప్పారావు, కుడుపూడి చంద్రరావులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వనున్న హామీలను అమలు చేసేందుకు అవసరమైన ఆన్లైన్ విధానంలోని ఓటీపీలను సేకరించడం రాష్ట్ర ప్రభుత్వం నేరంగా భావిస్తూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడం అప్రజాస్వామిక చర్యని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాల్లో ముఖ్యంగా మహాశక్తి పథకం ద్వారా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు స్కూల్కి వెళ్లే పిల్లలకి 15,000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. బస్సు ప్రయాణం జిల్లా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది. అలాగే అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. దాంతోపాటుగా ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో, చదువుకున్నటువంటి యువత ఉద్యోగం వచ్చే వరకు కూడా వారందరికీ కూడా యువగలం పేరుతో ఈ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఈ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి ఈ సర్టిఫికేట్లో వాళ్ళకి అన్నీ కూడా డీటెయిల్స్ నమోదు చేయించి ఫోన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసి రేపు రాబోయే కాలంలో ఆ కుటుంబానికి చేకూరే ప్రయోజనాలన్నీ కూడా పార్టీ పరంగా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నెలన్నరగా ఈరోజు దిగ్విజయంగా జరుగుతుంది. పోలీసులకి కంప్లైంట్లు ఇప్పించి, పోలీసుల చేత మా కార్యకర్తలకి కౌలు పెట్టించి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించే విధంగా బెదిరింపులకు ఏర్పడటాన్ని ఈరోజు తీవ్రంగా
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు సప్పారాజు, తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భూ యాజమాన్య చట్టం 27 ప్రజలకు నష్టం తెస్తుందంటూ తణుకు న్యాయవాదులు నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళనను గురువారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా వారు విధులను బహిష్కరించి కోర్టు ముందు రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ స్థానిక శాఖ అధ్యక్షులు ఎం సత్యనారాయణాచారి మాట్లాడుతూ, దూరదృష్టి లేకుండా తీసుకొచ్చిన ఈ చట్టంతో 125,000 సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఉపసంహరించాలని ప్రభుత్వానికి సూచించారు. చాలా నష్టపెట్టే విధంగా ఉంది. ఇంకేదంటే ఎవరైనా భూస్వాములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఈ అథారిటీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే కానీ అమ్మడానికి లేదు. అలాగే ఎవరైనా ప్రాపర్టీని మార్టిగేజ్ చేయాలనుకుంటే ఆ మార్టిగేజ్ చేసిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ మార్టిగేజ్ చేసినట్టుగా అథారిటీకి తెలియపరచారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజానికి చాలా నష్టం అవుతుంది. కొంతమందికి పురాజిత ఆస్తులు ఉంటాయి, ఆస్తులోని కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండవు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ భూస్వాములకి వాళ్ళ యొక్క భూమిని కానీ వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్థలాలు కానీ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ యాక్ట్ చెప్పండి. అలాగే పూర్తికి జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేటువంటిది చాలా నష్టం జరుగుతుంది ప్రజానికి. ప్రజానికం కూడా ఈ చట్టానికి అవగాహన చేసుకుని వారు కూడా మాతో సమానంగా పోరాడితే గవర్నమెంట్ వారు ఈ చట్టాన్ని రద్దు చేయడానికి పురోగతి కల్పించడానికి వీలుంటుందని చెప్పి నేను ప్రభావితం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవి సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు కొయ్యల విజయ్ కుమార్, అంగజాల అజయ్ కుమార్, అక్కపొల్లు నరేష్, వెలిచర్ల గణేష్, వేంద్ర నవీన్లు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లకు అందిస్తున్న సరుకుల క్వాలిటీ క్వాంటిటీ పెంచాలని గర్భిణీలకు బాలింతలకు అమలు చేస్తున్న చేసిన శిబిరంలో దీక్షలు చేసి నరేంద్ర సెంటర్లో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఐసీడీఎస్ కు నిధులను పెంచాలని, సెంటర్ నిర్వహణకు ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం సరఫరా చేయాలని, అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేసి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఉద్యమకారులు నినదించి డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి వసంతకుమారి, జిఎం రాజకుమారి, జి కనకదుర్గ, ఎం మధుశీల, ఎం ధనలక్ష్మి, జి కనకదుర్గ, కె నలిని, పి వసంతులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం సంఘ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని ఇక నుంచి ప్రతి నెల 3వ గురువారం నిర్వహించబడునని సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి తెలిపారు. ఈ మార్పును ఈ వారం నుంచే ఆరంభించారు. ఈ మేరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు సాయిశ్వేత డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సిబ్బంది సహకారంతో 40 మందికి పరీక్షలు చేసి నివేదికలు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షునితో పాటు కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు పెనుమతి సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ మాజీ అధ్యక్షులు వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతుల ఆర్థిక సహకారంతో గత 3 నెలల నుండి మహిళలకు కుట్టు మిషన్ నేర్పి శిక్షణనిస్తున్నారు.
ఈ సందర్భంగా సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో శిక్షణ పొందిన 40 మందికి లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టె మాణిక్యాలరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించి ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన వారికి బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. అలాగే ఓపిక్గా శిక్షణనిచ్చిన ఉపాధ్యాయుని కత్తుల గీతను సన్మానించారు. మన కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయింది, ఈ సమాజం ఆశ్చర్యపోయింది. ఏదైతే సమాజయోగాన్ని అందరికీ సహకారం చేస్తూ ఒక మిషన్స్ ద్వారా మీ జీవితాల్లో వెలుగు చూపాలని వారి సంకల్పానికి మీరే 10 మందికి మిషన్ ఇచ్చేలా ఏర్పాటు చేసేటువంటి మహిళా సాధకత్వం సాధికారం కోసం మా ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కూడా చెప్తున్నారు, చేంజింగ్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి ఒక ఆలోచన శక్తి ఎవరికి ఉందంటే ఒక మహిళకు మాత్రమే ఉంది. ఏదైతే సరళాదేవి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మీరు కూడా సేవ చేసేందుకు సంసిద్ధం కావాలి. ఈ సహకారం పేరిట వారు ప్రతి సంవత్సరం కూడా లయోజనానికి లయోజన ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే విధంగా పేద పిల్లలు ఉన్నారో ఆ పేద పిల్లలకు కొంత బుక్స్ ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తారంటే మీరు కూడా మారాలి. ఒక మంచి మాట ఇతరుల జీవితానికి ఒక ఆదర్శం అవుతుంది. ఈ కార్యక్రమంలో తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, లయన్స్ నాయకులు కొరిపల్లి సత్యనారాయణ, డి కృష్ణకుమారి, వి కోటేశ్వరరావు, కెఎన్ పద్మావతులు పాల్గొన్నారు. కాగా రైల్వే స్టేషన్ సమీపంలో పేద పిల్లలకు రక్షణగా ఉన్న సాల్వేషన్ ఆర్మీకి గ్యాస్ స్టవ్, వంట సామగ్రులను అందించి 40 మంది విద్యార్థులకు దుస్తులు బహుకరించారు. ప్రకృతి సంపదతో రూపుదిద్దుకున్న ఆయుర్వేద వైద్యం అందరి ఆరోగ్యాన్ని పెంచగలదని ఇందుకు సంబంధించిన యువ వైద్యులు ఓలేటి తేజ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద మూలాలపై ఆయన విశ్లేషించి అవగాహన కలిగించారు. దీర్ఘకాలిక రోగాలను సులువుగా నయం చేయగలిగే శక్తి ఆయుర్వేదానికి ఉందని ఓలేటి వివరించారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రహ్మాయుషోవేదం ప్రజాపతి పంచగ్రహ సో అశ్వినవతో సహస్రాక్షం సో అత్రిపుత్రాది కాన్ముని. బ్రహ్మ స్మృత్వాయుషోవేదం అంటే బ్రహ్మదేవుడు స్మరించాడు, తన నేర్చుకుని మర్చిపోయి రికాల్ చేశాడు. అంటే అంత పురాతనమైనది, ప్రాచీనమైనది ఆయుర్వేదం బ్రహ్మదేవుడు. ఈ ఆయుర్వేద యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసింది మన ఋషులు. ఇక్కడ ఋషులు అంటే తపస్సు చేసిన వారు కాదు, స్వయం ఋషులు అభివృద్ధి చేశారు. ఒకప్పుడు ఎలా అయితే ఈ కాలంలో ఎలా అయితే సీఎం జీఎస్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయో అప్పుడు జరిగాయి. వ్యాధికి ఏ చికిత్స చేస్తే ఫలితం వచ్చింది, ఏ వ్యాధికి ఏ చికిత్స చేస్తే నిష్ఫలితం వచ్చింది, ఎది వేడుచుకుంటుంది అని ఇలా అంతా గమనించి పరిశీలించి మళ్ళీ అందరూ ఇలా సీఎంసీ కాన్ఫరెన్స్ చేసుకుని చర్చించి అప్పుడు రాసిన వేదాలు, అప్పుడు రాసింది ఆయుర్వేదం, అప్పుడు రాసింది చరణ సంహిత, సుషుర సంహిత, అష్టాంగ దేవి. అంతేగాని ఊరికి ఎలా కూర్చున్నారో తపస్సు చేస్తే జ్ఞానం ఇలా ప్రాప్తయింది ఇలా కాదు. ఒకవేళ అలాగే అయ్యుంటే ఇన్నాళ్ళు సైన్స్ సస్టైనబిలిటీ ఉండేదే కాదు. అందుకు ఆయుర్వేదం యొక్క పునాది చాలా గొప్ప. మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి ఆనందం మస్తాన్ రావు సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.